రాజకీయ నేతలు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు విశాఖలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి మాటలు కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. అంతలోనే ఆయన మొన్నటి వరకు పార్టీ మారిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, వైసీపీ కండువా కప్పుకోపోతున్నారు అనే ప్రచారం చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. అందుకు ఆయన మాటలు, ఆయన తీసుకున్న నిర్ణయాలే నిదర్శనం. కాకపోతే ఆయన ఏదైనా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతారో, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడతారో లేదంటే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతారో తెలీదు, కానీ ఆయనకు మాట్లాడాలనుకున్నది మాత్రం మాట్లాడేస్తూ ఉంటారు. సో ఆయన మాటల తర్వాత రకరకాల కథనాలు మీడియాలో అల్లుకుపోతూ ఉంటారు, తప్పదు, ఎందుకంటే ఆయన మాటల ఆధారంగానే అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మొన్న ఆ మూడు రాజధానుల అంశాన్ని స్వాగతించడం, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడం, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఒక తీర్మానాన్ని కూడా రెడీ చేసేసి అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఇటు ప్రభుత్వానికి కూడా పంపించేయడం అంతా చాలా ఫట్ఫట్ పని చాలా వేగంగా జరిగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడిన మాట మళ్ళీ యూటర్న్ తీసుకున్నారా లేదంటే కొత్తగా ఏమన్నా ఆలోచిస్తున్నారా ఏంటో అర్థం కాదు. ఈ మండలి రద్దుకు సంబంధించి జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టడం, అదే టైంలో చిన్న సలహా ఇవ్వడం, ఒక ఏడాది పోతే ఎలాగా మండలిలో జగన్ గారికే మెజార్టీ పెరిగిపోద్ది, ఈ లోపల ఇంత త్వరగా రద్దు చేయాల్సిన అవసరం ఏముంది అనేది. సో ఏడాది పోతే ఆయనకి మెజార్టీ పెరిగిపోద్ది అనే విషయం వైసీపీ నేతలకేం తెలియంది కాదు. కాకపోతే అక్కడ ఏంటంటే ఏడాదికి 300 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అనవసరమనే ఒక ఉద్దేశంతో ఆయన మండలి రద్దు చేశారు. మండలి వల్ల ఉపయోగం ఏమీ లేదు, అదే మేధావులు అదే సీనియర్లు రాజకీయ ఉద్దండులు అందరూ శాసనసభలో ఉన్నారు కాబట్టి ఇక మండలి ఎందుకు ఖర్చు దండగా అనే ఉద్దేశంతో రద్దు చేశాము. అలాగే ప్రతి నిర్ణయానికి ఏదో టైంలో అడ్డుపడుతూ ఉంటారు, ఇప్పుడు మండలి అవసరం ఏముంది అనేది, అసలే ఆర్థిక నష్టాల్లో ఉంది కాబట్టి రాష్ట్రం ఇలాంటి టైంలో కీలక నిర్ణయం తీసుకున్నారనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక సంకేతం అంతే తప్ప వాళ్ళ మెజార్టీ పెరుగుద్ది, వాళ్ళకు కూడా సీట్లు వస్తాయి, ఇప్పుడు రద్దు చేయడం వల్ల వాళ్ళకు కూడా నష్టమే, అవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అది ఆయనకు తెలియంది ఏం కాదు, అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఎందుకు ఈయన మళ్ళీ మొన్నటి వరకు జగన్ గారికి అనుకూలంగా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ రెండు స్టాండ్లు, ఆయన స్టాండ్ ఏంటో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఒకటి ఏంటి అంటే ఆయన ఆల్రెడీ విశాఖకు సుపరిచితుడు, అక్కడ విశాఖలో ఆల్రెడీ పోటీ చేసి గెలిచిన వ్యక్తి. సో తమ ప్రాంత అభివృద్ధి అనేది తనకు చాలా ఇంపార్టెంట్ ఏ పార్టీలో ఉన్నా సరే. సో అలాంటప్పుడు ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు కదా అని అధికార పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టాలని రూల్ ఏం లేదు. నిర్ణయాత్మక పాత్ర పోషించడం అంటే ఇదే. ఒకవేళ ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికార పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు అది మంచి అని చెప్పడంలో తప్పేం లేదు, అదే ఆయన చెప్పారు. ఓకే, కాకపోతే ఇప్పుడు మండలి రద్దు విషయంలో కూడా అది అర్థం చేసుకోకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఉంది కాబట్టి, మెంబర్స్ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఉన్న అధికారాలను ఉపయోగించి విచక్షణ అధికారంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి ఎప్పుడైతే పంపించారో దాంతో మండలి రద్దు నిర్ణయాన్ని తెర మీద తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అది ఆయన ఆ పాయింట్ లేవనెత్తకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారి మండలి రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది చెప్పడం, దానికి తోడు ఒక సలహా ఇవ్వడం. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రాంతం కోసం, తన ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సపోర్ట్ చేశారు, ఇప్పుడు తన ఉన్న పార్టీ కోసం, తన ఉన్న ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విమర్శకుల అభిప్రాయం. సో గంటా గారి అభిప్రాయం కూడా అదే, ఆయన అదే స్పష్టత ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఈయన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అనేది ఒక కొంతమంది విశ్లేషణ అభిప్రాయం. ఏంటి అంటే పార్టీలో కొనసాగుతున్నాను అని చెప్తున్నారు, అప్పుడప్పుడు అధికార పార్టీ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఉన్న పార్టీకే ఆయన మద్దతు తెలపడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడంతో మరోసారి ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. చూద్దాం అసలు ఈయన దారి ఎటు అనేది కొన్ని రోజుల తర్వాత. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.